తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విజయలక్ష్మి అవధానుల గారు రాసిన మనుషులు మనస్తత్వాలు అనే కథా సంపుటిలోని కథలు వినేద్దామండి. ఈ కథలన్నీ కూడా 1980-90 మధ్య ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, కల్వబాల, యువ మొదలైన పత్రికల్లో ప్రచురించబడినవండి. నేను వాటిని మీకు చదివి వినిపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అవి ఎంఏ ప్రైవేట్గా చదువుతున్న రోజులో సాయంత్రం కోచింగ్ క్లాసులకి వెళ్ళేదాన్ని. నాకు తోడు నాయుడుదే నళిని. ఆ రోజు ఆఖరి పీరియడ్ స్టాటిస్టిక్స్. ఎంఏ ఎకనామిక్స్కి ఈ స్టాటిస్టిక్స్ ఎందుకే దండగా అంటుండేది నళిని. తనకి స్టాటిస్టిక్స్ అంటే తలనొప్పి. చెప్పే ట్యూటరు అలాంటి ఆయనే. ఆయన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. ఆయన గొంతు ముందు 2-3 బెంచీలకే వినబడేది. ఆ రోజు కూడా ఆయన పాఠం చెప్తుంటే నళిని నోట్బుక్ మీద ఏవేవో రాస్తూ కూర్చుంది. కాసేపటికి పెన్నులో ఇంకైపోయినట్టుంది. నా పెన్ను అడిగింది, పిచ్చి గీతలు గీయడానికి పెన్నెందుకు, అయినా నేను పాయింట్లు నోట్ చేసుకుంటున్నాను అన్నాను. వాటిని పిచ్చి గీతలు అనకు, ఇవి డూడిల్స్. అంటే తెలుసా? ఎందుకు తెలియదు? డూడిల్స్ అంటే తోచక వేసే బొమ్మలో పిచ్చిరాతలో. ఈ డూడిల్స్ వెనక పెద్ద సైన్స్ ఉంది తెలుసా? మనం వేసే డూడిల్స్ మన మనస్తత్వాన్ని తెలుపుతాయట. నేను వీటి గురించి చాలా చదివాను. తల్లి, మనం ఈ క్లాస్కి వచ్చింది ఓ డిగ్రీ మన మొహాన కొడతారని. ఈ డూడుల్స్ మీద రీసెర్చ్ చేయడానికి కాదు. నా వైపు ఓసారి చిరుకోపంతో చూసి జుత్తికి పెట్టుకున్న చెంపపిన్ను తీసి ఏవేవో రాయసాగింది టేబుల్ మీద. తనకి క్లాసు విసుగు పుట్టినప్పుడల్లా అలా డూడిల్స్ వేయడం అలవాటు. క్లాస్ అయిపోయింది. అందరూ హడావిడిగా బయటకు నడుస్తున్నారు. నేను నళిని కూడా నిలబడ్డాం. ఎదురుగా డెస్క్ మీద చెంపపిన్నుతో హలో 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 అని రాసింది. కొత్తగా పెయింట్ చేశారా డెస్కులకి. ఆ పెయింట్ పూర్తిగా ఆరకుండానే తన రాతలతో ఖరాబు చేసినందుకు చెప్పొద్దు నళిని మీద కాస్త కోపం కూడా వచ్చింది నాకు. ఆ మాటే తనతో అంటే, పోనిద్దు, 2 రోజుల్లో ఎలాగూ ఖరాబయ్యేవే అంది నిర్లక్ష్యంగా నవ్వుతూ. మర్నాడు మొదటి పీరియడే స్టాటిస్టిక్స్ క్లాసు. అతి మెల్లగా వినబడుతున్న ముసలాయన గొంతుని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నిస్తూ నోట్బుక్లో ఒక్కో పాయింట్ నోట్ చేసుకుంటున్నాను. నెమ్మదిగా నా చేతి మీద తట్టి పిలిచింది నళిని. ఏమిటన్నట్లు కాస్త విసుగ్గా చూశాను. నళిని మొహంలో ఏదో సంభ్రమం కనపడుతోంది. ఈ డెస్క్ మీద చూడు. తన ముందున్న డెస్క్ చూపించింది. నిన్న చెంపపిన్నుతో తను హలో హలో అని రాసిన దాని కిందనే హలో డియర్ హౌ ఆర్ యూ అని రాసింది. నాకు కాస్త కుతూహలం హెచ్చింది. ఈ నళిని తోచక డెస్క్ మీద ఏవేవో రాసేస్తే అది చదివి ఎవరో కొంటేవాళ్ళు నిజంగానే దానికి జవాబు రాశారు. క్లాస్ అంతా అసహనంగానే గడిపింది నళిని. క్లాసులోంచి మాస్టరు బయటికి అడుగు పెట్టగానే అందుగురించే ఎదురు చూస్తున్న దానిలా నా దగ్గరికి జరిగి గుసగుసగా అంది, ఈ అమ్మాయి ఎవరితో 15 ఏళ్లదో 16 ఏళ్లదో అయ్యుంటుంది. ఆ హలో హలోలు చదివి అవ్వా చూడే వీడెవడో అల్లరి విధవా ఎలా రాశాడో, ఉండు వీడికి బుద్ధి చెప్తాను అని బుగ్గలు నొక్కేసుకుంటూ తన స్నేహితురాలతో చెప్పి తను రాసేసి ఉంటుంది. అలా ఎందుకనుకుంటావు? ఆ రాసినది ఏ 16 ఏళ్ల అబ్బాయో అవ్వచ్చు కదా. ఒరే ఎవరితో పిల్ల చూడరోయ్, ఎలా రాసిందో చూడు, నేను ఏదో రాసి ఆ పిల్లని ఎలా ఏడిపిస్తానో అని గర్వంగా తన స్నేహితుడితో చెప్పి రాయొచ్చు కదా అన్నాను. పాయింటే సుమా, ఆ రాసింది అమ్మాయి అంటావా అబ్బాయా? రైటింగ్ చూస్తే నీకేమైనా తెలుస్తోందా? ఆ రాత వైపే పరీక్షగా చూస్తూ అడిగింది. ఆ అక్షరాలు కూడా ఏ పెన్నుతోనో గుండుసూదితోనో రాసినవే. గట్టిగా నొక్కిపట్టి రాయడం వల్ల వంకటింకరగా వచ్చాయి. అది ఆడపిల్లల రాతో మగపిల్లల రాతో తెలుసుకోవడం కష్టమే. మనం ఏ 15 ఏళ్ల పిల్లలో రాసిన రాతలే అనుకుంటున్నాం, కానీ ఇంకా చిన్నపిల్లలు అంటే ఏ 10 ఏళ్ల వాళ్ళో రాసి ఉండొచ్చుగా. అవును అది నిజమే అంది నళిని ఆలోచిస్తూ. మా ట్యుటోరియల్ క్లాసెస్ ఓ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బిల్డింగ్లో జరిగేవి. ఆ స్కూల్లో కేజీ క్లాస్ నుంచి 12వ క్లాస్ దాకా తరగతులుండేవి. పగలల్లా స్కూలు జరిగాక సాయంత్రం పూట రకరకాల క్లాసులు, మ్యూజిక్ క్లాసులు, డ్యాన్స్ క్లాసులు, మా ట్యుటోరియల్ క్లాసులు.
ఎంసెట్ కోచింగ్ క్లాసులు, మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ క్లాసులు ఇలా ఎన్నెన్నో రాత్రి 9 దాకా జరుగుతూనే ఉండేవి. ఇప్పుడు మేము కూర్చుంటున్న క్లాస్ రూమ్లో పగలు ఏ క్లాస్ వాళ్ళు కూర్చుంటారో తెలియదు. కేజీ నుంచి 12 దాకా ఏ తరగతి వాళ్ళైనా కూర్చునే అవకాశం ఉంది. అక్కడ ఏ క్లాస్ వాళ్ళు కూర్చుంటారో తెలిస్తే కానీ వాళ్ళ వయస్సు అంచనా కట్టడం కష్టం. ఇవి నిశ్చయంగా ఏమీ తోచక వ్రాసిన డూడిల్స్ కాదు. ఏ 5వ క్లాస్ వాళ్ళో 6వ క్లాస్ వాళ్ళో అయితే అరే ఇక్కడేవో అక్షరాలు రాసి ఉన్నాయే, మనము రాసి చూద్దాం ఏమవుతుందో అనే పసితనపు కుతూహలంతో రాసిన రాతలు. అవే ఏ 10వ క్లాస్ వాళ్ళో 11వ క్లాస్ వాళ్ళో అయితే ఆ రాసినది ఆపోజిట్ సెక్స్ వాళ్ళేనన్న ఊహతో సహజమైన ఎడాల్సెంట్ చిలిపితనంతో రాసిన రాతలు. నేను ఆలోచనలో ఉండగానే నళిని చెంపపిన్ను తీసి డెస్క్ మీద మళ్ళీ ఏదో రాస్తోంది. అరే ఏం రాస్తున్నావు మళ్ళా, ఆశ్చర్యంగా అడిగాను. ఈ అమ్మాయో అబ్బాయో రాసిన దానికి జవాబు, చూద్దాం మళ్ళీ రేపు దానికి ఏం జవాబు వస్తుందో. నేను డెస్క్ వైపు చూశాను. హలో డియర్, హౌ ఆర్ యూ కింద ఫైన్, వాట్ అబౌట్ యూ. నేను బాగున్నాను, మరి నీ సంగతో అని రాసింది ఇంగ్లీష్లో. 22 ఏళ్ళు వస్తున్నాయి, నీకే బుద్ధి లేకపోతే చిన్నపిల్లలు వాళ్ళకెలా బుద్ధి వస్తుంది అన్నాను కోపం నటిస్తూ. పోవోయ్, 8 ఏళ్ళు వచ్చినా మనం చిన్నపిల్లలమే అంది చిలిపిగా నవ్వుతూ. ఆ తర్వాత ఇద్దరం చాలాసేపు ఆలోచించాం పగటిపూట అక్కడ ఏ క్లాసు వాళ్ళు కూర్చోవడానికి అవకాశం ఉందోనని. బ్యాంకుకి ఓ పూట సెలవు పారేసి వచ్చి చూస్తే సరిపోదు అంది నళిని. సిగ్గులేదు, బెంచ్ మీద ఆ రాతలు ఎవరివో చూడ్డానికి పనిమాలా సెలవు పెట్టుకొని వస్తావా, కసిరాను. ఆ ట్యూటర్ రావడంతో తప్పనిసరిగా నోరు మూసుకుంది నళిని. తనని కసిరానే కానీ ఇంటికెళ్ళాక కూడా నాకు ఆలోచనలు ఆగలేదు. ఆ రాసినది అబ్బాయా అమ్మాయా, ఏ వయస్సు అని. రాత్రి పక్క మీద వాలిన తర్వాత హఠాత్తుగా తట్టింది. పగటిపూట ఆ రూములో ఏ క్లాసు వాళ్ళు కూర్చుంటారో తెలిపే బోర్డులు ఆ రూముల బయటే ఉంటాయని. నిన్న అంతసేపు ఆలోచించినా ఇద్దరికీ ఆ విషయం తట్టనే లేదు. ఆ మర్నాడు సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ గడిపి 5:30కే నళిని ఇంటి ముందు లూనా ఆపాను. రోజూ వెళ్ళేటప్పుడు నళినిని లూనా మీద ఎక్కించుకొని వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వస్తున్నప్పుడు దారిలో తనని దింపడం నా అలవాటు. క్లూ దొరికిందోయ్ అన్నాను లూనా స్టార్ట్ అవగానే. క్లూనా, ఏం క్లూ? క్లాస్ రూమ్ బయట బోర్డుల గురించి చెప్పాను. అరే ఇంత చిన్న విషయం మనకి తట్టనే లేదే సంభ్రమంగా అంది. నాకు ఆతృతగానే ఉంది, అందుకే లూనాని కాస్త వేగంగా నడిపించాను. ఇద్దరం క్లాసు వైపు పరిగెత్తినట్లే నడిచాం. క్లాస్ రూమ్ బయట బోర్డు పెట్టే ఫ్రేము ఖాళీగా విక్కిరించింది. ఆ ఫ్రేమే కాదు, వరుసగా ఉన్న క్లాసులన్నింటి బయట ఉన్న ఫ్రేములు ఖాళీగానే ఉన్నాయి. డామిట్, ఒక్క క్లాస్కి బయట బోర్డు లేదు, ఏం స్కూలో, చెత్త స్కూల్ అంది నళిని చిరాగ్గా. ఆ బోర్డులన్నీ నేనే పీకేసినట్లు నా మీద చిరాకు పడతావేం, పదపద మాస్టర్ వస్తున్నారు అని ఇద్దరం లోపలికి నడిచాం. అంతకు 2-3 రోజుల ముందు దాకా ఉన్న బోర్డులన్నీ హఠాత్తుగా ఎలా మాయమైపోయాయో అర్థం కాలేదు. మొన్నటిదాకా ఆ బోర్డు మీద వేసి ఉన్న అంకే గుర్తుంచుకోవలసిన అవసరం రాలేదు. తీరా ఇప్పుడు అవసరం వచ్చేసరికి బోర్డే మాయమైంది. క్లాస్ మొదలైంది. నళిని నా మోచేతి మీద గిల్లింది. ఈసారి నాకు తానెందుకు గిల్లిందో వెంటనే తెలిసిపోయింది. డెస్క్ వైపు చూశాను. నిన్న నళిని రాసిన దాని కిందనే ఐ టూ యామ్ ఫైన్, థ్యాంక్ యూ, నేను కూడా బాగున్నాను, కృతజ్ఞత అని రాసింది. నళిని వస్తున్న నవ్వుని పెదవుల మధ్య బిగబెట్టుకుంటూ మళ్ళా చెంపపిన్నుతో దాని కింద రాసింది. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్, మీ శుభనామం తెలుసుకోవచ్చా? ఈ దెబ్బతో వయసు తెలియకపోయినా పేరైనా తెలుస్తుంది ఉత్సాహంగా అంది నళిని. నళిని ఉత్సాహం నాకు అంటింది, నాలోనూ ఎగ్జైట్మెంట్ పెరిగింది. మర్నాడు క్లాస్లో అడుగు పెట్టగానే ఆత్రంగా డెస్క్ వైపు చూశాను. ఫస్ట్ లెట్ మీ నో యువర్ నేమ్ ప్లీజ్ అని ఉంది. ఎవరో గడుసుపిండాం అంది నళిని నిరాశగా. 15-16 ఏళ్ల ఆడపిల్లే అయి ఉంటుంది, లేకపోతే పేరు చెప్పడానికి అంత సందేహించదు. నువ్వు చెప్పింది నిజమేననుకో, కానీ అవతలమ్మాయి పేరు చెప్పాక మనం చెప్పొచ్చులే అనుకునే కొంటె కుర్రాడవచ్చుగా. అవ్వచ్చు, ఇవాళేం రాయమంటావు? ఇంకా విధవరాతలు మానేద్దు, పాపం కొత్తగా వార్నిష్ చేయించిన ఫర్నిచర్ ఇప్పటికే సగం తగలడింది అన్నాను. ఇదే ఆఖరు అస్త్రం, పేరు తెలియకపోయినా వయసు తెలుస్తుంది అంది తలలోంచి పిన్ను తీస్తూ. లెటస్ ఫర్గెట్ అబౌట్ అవర్ నేమ్స్, ఐ లవ్ యూ ఫర్ యువర్ రైటింగ్స్.
పేర్ల గురించి ఇక మర్చిపోదాం, కానీ నీ రాతలు చూసి నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమిటా రాతలు, నువ్వే ఇలా రాస్తున్నావని ఎవరికైనా తెలిస్తే? అన్నాను కంగారుగా. ఎవరికి తెలుస్తుంది లేదు, నిర్లక్ష్యంగా అంది. అలా అనకు, మనం ప్రయత్నించినట్లే అవతలి వాళ్ళు ప్రయత్నించవచ్చుగా. పోనిద్దు, ఆఫ్టర్ ఆల్ కుర్రవెదవలు ఏం చేస్తారు అంది తేలిగ్గా. నాకేం నచ్చలేదు ఈ భాగవతం, సోమవారం నుంచి మొదలైంది, ఇవాళప్పుడే శనివారం, అందుకే ఇది ఆఖరి సార్ అన్నాను. సోమవారం నాడు దీనికి జవాబేమొస్తుందో చూడాలి. చిన్నపిల్లలైతే ఏం రాయాలో తెలియక ఊరుకుంటారు, కాస్త పెద్దపిల్లలైతే ఏదో ఒకటి రాస్తారు. ఆడపిల్లయితే బహుశా తిడుతూ ఏదో రాస్తుంది, మగపిల్లాడైతే చిలిపిగా ఏదో రాస్తాడు అంది నళిని తను రాసిన వాక్యం వైపు చిలిపిగా చూస్తూ. నిఖర్మ అన్నాను నుదురు కొట్టుకుంటూ. క్లాసులు అయిపోయాక గేటు దాటి బయటకెళ్తుండగా ఒక్క క్షణం ఆగు అంది నళిని నా చేయి పట్టుకుని ఆపుతూ. లూనా స్టార్ట్ చేయబోతున్న నేను ఆగిపోయాను. గేట్ పక్కన స్టూల్ మీద కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు వాచ్మెన్. నువ్వు ఈ సరస్వతి హై స్కూల్ వాచ్మెన్వే కదూ? అవునండి అన్నాడు నిద్ర కళ్ళతో. ఎందుకడుగుతున్నామో అర్థం కానట్లు మొహం పెట్టి. క్లాస్రూమ్ బయట బోర్డులుంటాయి కదా, అవేమయ్యాయి? ఓహో అవా అండి, మొన్ననే పాతబడిపోయాయని అవన్నీ పీకించేశారండి, మళ్ళా కొత్తగా పెయింట్లు వేయించుతారట. ఈ మధ్యనే కుర్చీలకి బెంచీలకి పెయింట్లు వేయించారు కదా, స్కూల్ అంతా మళ్ళీ కొత్తదానిలా చేస్తారంట. ఓహో అలాగా, అవును చూడు, మొదటంతస్తులో అటునుంచి మూడో రూమ్ ఉంది చూడు, అక్కడ ఏ క్లాస్ పిల్లలు కూర్చుంటారు? అక్కడ అండి. మరే ఈ మధ్యనే కొన్ని కొత్త రూములు కట్టారు కదండి, క్లాసులన్నీ ఇటునుంచి అటు చేసేసారండి. నేను కూడా వారం రోజులు సెలవు పెట్టి ఈరోజే డ్యూటీలో చేరానండి, నాకు సరిగ్గా తెలియదండి. నేను సెలవులో వెళ్ళకముందు మాత్రం అక్కడ కాలేజీ క్లాస్ వాళ్ళు కూర్చునేవారండి, వినయంగా బుర్రగొక్కుంటూ చెప్పాడు. హతాశులయ్యాం ఇద్దరం. సోమవారం వచ్చేసింది. 10 నిమిషాల ముందరే ఇద్దరం క్లాసులోకి నడిచి డెస్క్ వైపు ఆతృతగా చూశాం. ఐ లవ్ యూ డియర్ అండ్ వాంట్ యూ మ్యారీ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుంది. అమ్మో అమ్మో, గుండెల మీద చెయ్యి వేసుకుంది నళిని. నాకు మాత్రం సస్పెన్స్ తీరిపోయిన భావన కలిగింది. ఇప్పుడు ఖచ్చితంగా తెలిసిపోయింది, ఇది ఖచ్చితంగా ఏ 15 16 ఏళ్ల కుర్రాడి పనే అన్నాను. అంతేకాదు, వాడు చదువు సంధ్యల మీద ధ్యాస లేక మాస్టారు పాఠం చెప్తుంటే దిక్కులు చూసే ఆకతాయి విధవా అంది నళిని కసిగా. అయితే ఇవాళేం రాస్తావు? కుతూహలంగా అడిగాను. మొన్నటితో రాతలైపోయాయిగా, మళ్ళీ ఏమైనా రాస్తే నువ్వు తిట్టవు? ఇవాటితో నా తరపు నుంచి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా, మరీ ఆకతాయి విధవైతే మళ్ళా రాస్తాడు, రాసుకొని అంది నళిని నవ్వుతూ. చెప్పొద్దు, ఇంతటితో ఈ ప్రహసనం ఆగిపోతున్నందుకు నాకు కాస్త నిరుత్సాహంగానే అనిపించింది. మొన్న నళినిని మందలించింది నేనే అయినా. క్లాసులు అయిపోయాయి, ఇద్దరం బయటపడ్డాం. లూనా సగం దూరం వెళ్ళాక నళిని కంగారుగా అరిచింది. అరెరే ఒక్కసారాపు, నేను బ్రేక్ వేశాను, ఏమైంది? క్లాసులో చేజ్ నవలా మర్చిపోయాను, రేపొద్దున్న రిటర్న్ చేయకపోతే ఆ సావిత్రి నా పీక పట్టుకుంటుంది, తను ఎవరి దగ్గర నుండో తెచ్చిందట. తల్లి తల్లి ఒక్కసారి వెనక్కు తీసుకెళ్ళవు. లూనా వెనక్కు తిప్పాను. గేట్ ముందు వాచ్మెన్ ఇంకా కూర్చొనే ఉన్నాడు. క్లాస్రూములకి తాళాలేసావా నళిని అడిగింది. వేసేశానండి. అయితే తాళాలు ఒకసారి ఇస్తావా, రూమ్లో పుస్తకం మర్చిపోయా, తెచ్చుకోవాలి. ఏ రూమ్ అండి? అదే మొన్న చూపించాం చూడు, మొదటి అంతస్తులో అటునుంచి మూడో రూము. అదే అండి, దానికి ఇంకా తాళం వేయలేదండి, ఆ ముసలి మాస్టర్ ఇంకా అక్కడే కూర్చొనున్నారండి. అదేమిటి, ఆయన ఇంకా ఇంటికి వెళ్ళలేదు? లేదండి, ఆయన రోజు క్లాస్ అయిన వెంటనే వెళ్ళిపోరు కదండి, రోజు 1/2 గంట 35 గంట ఏవేవో పుస్తకాలు చదువుకొని ఆ తర్వాత ఏదేదో రాసుకొని ఆ తర్వాత ఆయనే తాళం వేసేసి తాళం చెవి నాకిచ్చేసి వెళ్ళిపోతారండి. ఇప్పుడు ఓల్డ్ జెంటిల్మ్యాన్ని ఎదుర్కోవాలి, ఎలా చదువుతున్నారు ఏంటని ప్రశ్నలేస్తాడేమో అంది నళిని విసుగ్గా మెట్లెక్కుతూ. జవాబు చెప్తే పోలా అన్నాను. క్లాస్ దగ్గరికి నడిచేసరికి కిటికీలోంచి మాస్టారు కనిపించారు. నళిని సీటు దగ్గర కూర్చునున్నారు. ఆయన ముందు బండెడు పుస్తకాలు చిందరవందరగా ఉన్నాయి. ఈయన నా సీట్లో కూర్చుని ఏం చేస్తున్నాడు అంది నళిని నా చెవిలో గుసగుసగా.
విశాలంగా ఉంటుందని అక్కడ కూర్చున్నారేమో అన్నాను నేను గుసగుసగానే. క్లాసు గుమ్మంలోకొచ్చాం. మాస్టారు డెస్క్ మీదకి వంగి కళ్ళజోడు సవరించుకుంటూ ఏదో చాలా దీక్షగా రాస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాం ఇద్దరం ఒక్కసారే. ఆయన ఉలిక్కిపడి తలెత్తి చూశారు. మేము ఆయన కూడా నిర్ఘాంతపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయాం కాసేపు. ఆయన నిర్ఘాంతపోవడానికి కారణం మమ్మల్ని హఠాత్తుగా అక్కడ చూడడం కావచ్చు. మేము నిర్ఘాంతపోవడానికి కారణం మాత్రం దీక్షగా బెంచ్ మీద రాస్తున్న ఆయన చేతిలోని గుండెసూదిని చూసి. ఆయన చేతిలోంచి జారిపడిన గుండెసూది చప్పుడు ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపించింది. కథ సమాప్తం. వచ్చే భాగంలో మరొక కథతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.